ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మన సాధారణ ఎన్నికల్లో ఓటమి చవి చూసినా మరి సర్పంచ్ ఎలక్షన్లో అధికార పార్టీ వారు ఎంతో డబ్బు ఖర్చు చేసినా గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టుదలతోని మరి ఈ యొక్క సర్పంచ్ని గెలిపేయడం జరిగింది. ఈ సర్పంచ్ల గెలుపు తీరు చూసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి రాష్ట్రంలో ఉన్న నాయకులంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ముందుకు వచ్చినట్టయితే 7-8 పార్లమెంట్ సీట్ గెలుచుకుంటాము. అదేవిధంగా మరి ప్రియాంక గాంధీ గారు ఏదైతే ఏఐసిసి జనరల్ సెక్రటరీ అయ్యారో అది చాలా శుభ సూచకము. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి మరి ఇందిరాగాంధీ వారసురాలుగా మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రభావం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది, ఇందులో వాస్తవం ఎంత? కాంగ్రెస్ పార్టీ మరి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే నేను పోటీ చేస్తానని కూడా తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క ఎన్నికల్లో మొన్న మీటింగ్ జరిగినప్పుడు కూడా మరి చెప్పడం కూడా జరిగింది, ఆ పార్టీ ఆదేశాన్ని బట్టి ముందుకు పోతాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.